అనవసరంగా మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. నిజంగా వీళ్ళు వేరే రాష్ట్రాలతో పోలుస్తారు అధ్యక్ష. మన రాష్ట్ర పరిస్థితి వేరు. మనకు మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం సోనియా గాంధీ తెలంగాణ పార్టీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు ఎట్లుండే మిగులు బడ్జెట్ ఉండే అవకాశం ఇస్తా? మన అప్పులు ఎందుకు చేసారు అధ్యక్ష? అప్పులు చేయాల్సిన అవసరం ఏముంది? మనకు హైదరాబాద్ నగరంలో బోలెడంత ఆదాయం వస్తుంది. సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ మనం 1x1 చేసుకుంటూ పోవచ్చు, కానీ కేవలం కమిషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టులు కట్టిన చరిత్ర వీలదు అధ్యక్ష. అప్పులు ప్రజల కోసం అప్పులు చేయలే, అభివృద్ధి కోసం అప్పులు చేయలే. అభివృద్ధి పేరు మీద కమిషన్ల కోసం అప్పులు చేసి వేల కోట్లు దోచుకున్న చరిత్ర ఈ టిఆర్ఎస్ పార్టీది అధ్యక్ష. టిఆర్ఎస్ పార్టీ నాయకులు అభివృద్ధి కోసం అప్పులు చేసామంటారు. అభివృద్ధి కోసం అప్పులు చేస్తే పోతపోయిన ఎవరిని బెదిరిస్తున్నారు? ఎవరిని బెదిరిస్తున్నారు అధ్యక్ష? నేను చెప్తున్నా అధ్యక్ష, జగదీశ్వర రెడ్డి గారు వీళ్ళు ఇట్లా డిస్టర్బ్ చేస్తే, రెడ్డి గారు మాట్లాడండి, మీరు మాట్లాడండి ఒక్క నిమిషం, జగదీశ్వర రెడ్డి గారు మాట్లాడండి.